హైదరాబాద్లో టాప్మోస్ట్ హాస్పిటల్స్లో నేను చూసింది ఏంటంటే ఎమర్జెన్సీలో జూనియర్ డాక్టర్స్ ఉంటారు. అసలు ఎమర్జెన్సీ ఆ ప్లేస్లో జూనియర్ డాక్టర్స్ ఉండడం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు సార్. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను లేదో చెప్పినట్టు గుర్తుంది, ఫిర్ బి ఐ వాంట్ టు రిపీట్ అగైన్. హైదరాబాద్లో పెద్ద పేరు మోసిన హాస్పిటల్, మా అమ్మాయికి కారు అడుగు గుద్దేస్తే టూ వీలర్ మించి కింద పడిపోయింది. ఓకే, వెళ్తూ వెళ్తూ టైర్ కాలు మించి వెళ్ళిపోయింది, బట్ వెళ్ళిపోయాడు. ఓకే, పాదం మీద ఎయిర్లైన్ క్రాక్ వచ్చింది, స్కిన్ మొత్తం ఊడిపోయింది. ఇది సీను. ఓకే, ఎమర్జెన్సీలో నేను డైరెక్ట్గా సరే నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి వచ్చేసాయి, క్యాబ్లో వస్తే అక్కడికి వచ్చేసాయి నాకు ఇంటికి దగ్గర, సో నేను వచ్చేస్తున్నా అని చెప్పాను. వచ్చే దానికన్నా ముందు నేనే ఉన్నాను, నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, లోపల తీసుకెళ్ళాను. నైట్ అరౌండ్ 8:30-9 o'clock అయింది. అందరూ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు ఆ హాస్పిటల్లో, నాకు తెలియని డాక్టర్ లేడు. ఓకే, అందరూ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, డైరెక్ట్ మీకు ఫోన్ చేస్తే మీరు ఐసీకి వెళ్ళాలంటే ఐసీకి వెళ్ళాను. అలాగే వెళ్ళిన తర్వాత మీకు కళ్ళు తిరుగుతున్నాయి, మీకు వామిటింగ్ వస్తున్నట్టుంది అన్న. మా అమ్మాయి అంటే నాకు రావట్లేదండి, నేను అర్జెంట్గా బ్రెయిన్కి మీరు ఫస్ట్ ఎక్స్రే చేయించండి అన్నారు. ఎందుకండి, కాలుకు ఒక్కదానికి తగిలింది, ఫస్ట్ కాలుకి ఏమైందో చూడండి, తర్వాత మిగతా సంగతి తర్వాత అంటే నన్ను నన్ను అలా నెగ్లెక్ట్ చేయలేమండి. మా అమ్మకి చాలా ఓపెన్గా చెప్తోంది ఏంటంటే, నాకు కళ్ళు తిరగట్లేదు, నాకు వామిటింగ్ సెన్సేషన్ లేదు, ఐఎమ్ కంఫర్టబుల్, కాకపోతే కాలు చాలా పెయిన్ ఉంది. వాళ్ళు ఎక్స్రే తీస్తంటే నేను వద్దన్నా. నెక్స్ట్ ఎంఆర్ఐ చెప్పారు, ఐ సెడ్ నో. ఫస్ట్ కాలుకి చెప్పండి. నేను చివరికి వాళ్ళు చెప్పేది ప్రతిదీ నేను నో అన్న తర్వాత కనీసం బ్లీడింగ్ అవుతున్న కాలుకి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కూడా పంపకుండా అయితే మీ ఇష్టం అండి అనే వదిలేసి వెళ్ళిపోతే నేను బయటకు వచ్చాను. తర్వాత నేను అందులో ఉన్న డాక్టర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా జరుగుతుందండి ఇంత పెద్ద హాస్పిటల్లో, ఇంత తెలుసున్న నాకే ఇలా జరిగితే ఇంకా బయట వాళ్ళు కామన్ మన పరిస్థితి ఏంటి అని అన్న తర్వాత ఎవరి దగ్గర నుంచి రిప్లై లేదు సార్. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్స్ వాట్ ఇది ఏమవుతుందంటే, సంథింగ్ ఖాళీ కోసం వెళ్తే తీసుకెళ్ళాను సార్, ఎయిర్లైన్ క్రాక్ వచ్చింది, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దాట్. కొద్ది రోజుల పాటు బ్యాండేజ్ ఇవ్వండి, రెస్ట్ ఇవ్వండి అన్నారు. కానీ నిజానికి ఎంత ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నారు, ఈ ఎక్స్‌పీరియన్సెస్ చాలా మందికి అవుతూనే ఉంటాయి. అవుతూనే ఉంటాయి. అవును, అంతే మళ్ళీ మంచి డాక్టర్స్ ఉన్నారు మన సొసైటీలో, బట్ వేళ మీద లేకపోతే. రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఎస్పి సన్ ఎక్కడో పడ్డాడు అన్నమాట. జస్ట్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం పిల్లల్లో వచ్చే ఫ్రాక్చర్స్, వాళ్ళకి జస్ట్ ఒక వైపు మాత్రమే ఫ్రాక్చర్. సో అదే బాబుని తీసుకెళ్ళి ఆవిడే డాక్టర్, ఒక ఆర్థోపెడిషియన్ దగ్గర ఇమీడియట్ సర్జరీ అన్నారంటే, అలా కాదని ఆయన నాకు కాల్ చేస్తే వదిలేండి రండి మన హాస్పిటల్కి చూపిద్దాం అంటే, జస్ట్ పిఓపితో ఇట్స్ కంప్లీట్లీ గాట్ కరెక్ట్. సో అవుతాయి, జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే ఇందులో ఒక ఫ్యాక్టర్ అని చెప్పలేమండి. అవును సార్, అవును సార్, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. ప్రెషర్ అది అంటే అది కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి, సెకండ్ ద ఎథిక్స్ అనేవి పోయాయి, థర్డ్ థింగ్ వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్ టు బి కరెక్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. నువ్వు ఎల్కేజీకే 100,000 రూపాయలు ఫీజు కట్టడం మొదలెట్టావు, ఎంబీబీఎస్కి వచ్చేసరికి కోట్లలో ఫీజులు కడుతున్నావు, పీజీలకు వచ్చేసరికి కోట్లలో పెడుతున్నావు. ఇంత పెట్టాలంటే అతను మంచి రిచ్ పర్సన్ ఉండాలి, ఆ రిచ్ పర్సన్ మరీ రిచెస్ట్ హాస్పిటలే పెడతాడు, ఈఎంఐలు రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లేవు, అలా అని పోనీ అరకొరగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి పిల్లల్ని పంపిద్దామంటే అక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉండదు. అప్పట్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది గవర్నమెంట్ స్కూల్స్ లో, కానీ ఇప్పుడు ఎందుకో సార్ సంహౌ వి మిస్డ్ ఇట్. సిస్టమ్ అనేది ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పాడైపోయింది కాబట్టి, ద కరప్షన్ ఈస్ దేర్ ఇన్ అవర్ డిఎన్ఏ కాబట్టి. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మేము దుబాయ్ వెళ్ళాము, అసలు కరప్షనే లేదు అక్కడ, చాలా ఈజీగా డెవలప్ అవ్వచ్చు, నువ్వు ఏ బిజినెస్ అయినా హాయిగా పెట్టుకోవచ్చు, ఈ కమిషన్స్ గవర్నమెంట్ పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు ఈ కమిషన్స్ ఇచ్చిన డబ్బులు చేతిలో అంతా ఉన్న ఐస్ క్యూబ్ కాస్త మొత్తం నీళ్ళ అయిపోయి చేతిలో ఏం మిగలట్లేదు, ఇలాంటిది ఎక్కువ వింటున్నప్పుడు బాధేస్తుంది ఏంటంటే ఇంకెప్పుడు మారుతాం మనం. ఐ డోంట్ థింక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ లేదు. అంటే నేను యాక్చువల్గా మా పిల్లలకి చెప్తుంటాను, అంటే దే విల్ బీ సీయింగ్ మీ, దే ఆర్ సీయింగ్ మీ. అంటే నేను 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నాకు 15,000 శాలరీ వచ్చిన రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే గ్రో అయ్యానో
ఐఎమ్ సరౌండెడ్ బై ది ఫేక్ ఫ్రెండ్స్, ఐఎమ్ సరౌండెడ్ బై ది ఫేక్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ కమ్స్ టు మీ ఫర్ విత్ అన్ ఎ పర్పస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడా లేదు. అప్పుడు నా వైఫ్తో చక్కగా బైక్ పైన సినిమాకి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవని, ఎమర్జెన్సీస్ ఉంటే అటెండ్ అయ్యేవని చేసుకునేవాడిని. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు, టు సే ఫ్రాంక్లీ. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఈ సక్సెస్కి చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తారు, కానీ ఐ ఆల్వేస్ ఫీల్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్. ఆ ఇన్నర్ హ్యాపీనెస్ కాంప్రమైజ్ అయిన రోజు నువ్వు సక్సెస్ అని ఎంతమంది పొగుడుతున్నా అది సక్సెస్ కాదు. కరెక్ట్, అది మన బయట జనాల కోసం, కెమెరా ముందు, అంతే సొసైటీ కోసం చెప్పాలి, నిజమది కాదు. సద్గురు గారు చెప్తుంటారు కదా, సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యే కొలిది వాళ్ళకి ఫేస్ లాంగ్ అయిపోతుంటుంది అంట, సీరియస్గా అలా మొహం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ హిమ్ బికాస్ హీఈస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో దట్స్ నాట్ కాల్డ్ సక్సెస్. మీ చిన్నప్పుడు చదువుకున్నప్పటి అన్ని రకాల స్ట్రగుల్స్ నుంచి ఈరోజు చాలా కంఫర్టబుల్ లైఫ్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. అలాగే అంతకు మించిన కంఫర్టబుల్ లైఫ్ మీరు మీ పిల్లలకి ఇచ్చారని అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్, బట్ వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ గివ్ దెమ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఎథిక్స్ ఐ కెన్ టీచ్ దెమ్, దట్స్ ఇట్. ఈరోజుకి నేను అంటే మీరు నమ్మరు, నా పాకెట్లో నేను మనీ ఎంత పెట్టుకొస్తానో కూడా నాకు తెలియదు. నేను బయటకు వెళ్ళాలంటే మా ఆవిడ నా పాకెట్ చూసి పెట్టాల్సింది. మీ పనిలో ఉంటారు మీరు అంతే, మిగతా ఏమి మిగతా. ఐ డోంట్ ఈవెన్ లుక్ అట్ మై ఎర్నింగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ కూడా. సో అదే విధంగా నా పిల్లలతోనూ నేను అలాగే ఉంటాను. అంటే టూ మచ్ ఆఫ్ లగ్జరీస్కి అలవాటు చేయను, అలాగే ద గ్రౌండ్ లెవెల్, ముఖ్యంగా మింగ్లింగ్ విత్ ద పీపుల్, ద వాల్యూ ఆఫ్ ద పీపుల్ మాత్రం చెప్తుంటాను. నాకు ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే కాలేజ్ డేస్ వరకే, తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ట్రూ ఫ్రెండ్స్గా నేను కన్సిడర్ చేయను. అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ టచ్లో ఉన్నారు, నా రూమ్మేట్స్, ఎస్పెషల్లీ నా రూమ్మేట్స్, ఏదో అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు. నిన్న కూడా నా ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్తో ఐ వాజ్ స్పెండింగ్ మై నైట్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ అవసరాలు, కలిసి మాట్లాడుకున్న ఒక అరగంట ఆనందం రాదు. కానీ ఏమో సార్, మా అప్పుడు కూడా వి కెన్ రిలేట్ ఈచ్ అదర్, ఐ థింక్ ఇంటర్ రిలేట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చిందనంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు. ఈవెన్ నా వైపు నుంచి కూడా అవతల వాళ్ళు అలా అడిగి తెలుసుకునేవాళ్ళు. అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ కనెక్షన్ ఉండేది. ఇక్కడేంటి, పిల్లలు మాత్రమే కలుస్తారు, వాళ్ళ పేరెంట్స్ మనల్ని కలరు, మనం వాళ్ళని కలము, మనకు టైం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ఏది లేదు. అంటికన్నా మించి మేం ఫ్రెండ్స్ కదా, మీరేం చేస్తారు, లేదా మీతో మేమేం వస్తాం, ఇవన్నీ అయిపోయాయి. సో దీంతో ఏమైపోతుందంటే అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏంటో, ఎలాంటి వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. మా బాబుకి అదే ఒకటే చెప్తాను, మా బాబు ఈజ్ సాఫ్ట్ లైక్ మీ, హీ డజంట్ నో హౌ టు సే నో. ద ఫస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఈజ్ ఇన్ ద లైఫ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ హౌ టు సే నో. ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం అన్నది. ఎనీ పర్సన్ ఫ్యూచర్ ఏదన్నా కూడా వాళ్ళ సరౌండింగ్ పీపుల్ని బట్టే ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్, టీనేజ్ నుంచి ట్వంటీస్లో వాళ్ళ సరౌండింగ్ పీపుల్ ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అయిపోతుంది. సో ఆ విషయంలో మాత్రం నేను కొంచెం కేర్ తీసుకుంటాం. సో విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అన్నది. అంటే ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు సార్? అదేనండి, ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటున్నాం కదా,